నమస్తే, నా పేరు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంకా అమ్మ బుజ్జలోనే ఉన్నాగా. అమ్మ అయితే నన్ను బుజ్జి అంటుంది, నానేమో కన్న అంటాడు. ప్రేమగా అమ్మ ఎప్పుడు నిమురుతూ ఉంటుంది లాలనగా. ఆ స్పర్శ ఒక భరోసానిస్తుంది, అమ్మ గుండె చప్పుడు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నాన్న ఉద్యోగం నుండి రాగానే నా దగ్గరికే వచ్చేవారు, అమ్మ బొజ్జపై తలపెట్టి కన్నా అనేవారు. వాళ్ళు నన్ను ఎప్పుడు చూస్తారా అని ఆరాట పడేవాళ్ళు. నాకు అంతే ఆరాటం, ఎప్పుడు చూస్తానో అని. నేను బయటకు వస్తే ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటారో అని. ఒకరోజు అమ్మ నొప్పిని కింద పడిపోయింది, అందరూ వచ్చారు. అమ్మ ఆసుపత్రిలో ఉంది, నాన్న కంగారు పడుతున్నారు. నేను బయటకు వచ్చాను, అమ్మ కళ్ళల్లో ఎంతో ప్రేమ నన్ను చూస్తున్నప్పుడు. వెంటనే అమ్మ మొహం మారిపోయింది, ఒక భయం మొదలైంది, ఎందుకు అర్థం కాలేదు. నాన్న వచ్చారు, నాన్న మొహంలో ఆనందమే లేదు నన్ను చూశానన్న. నా కోసమేగా ఇన్ని రోజులు ఎదురు చూశారు. కాదు, నా కోసం కాదు, ఒక అబ్బాయి కోసం. కానీ నేను ఆ అమ్మాయినంట. ఇన్ని రోజులు వారు ప్రేమను పెంచుకుంది నా మీద కాదు, కాదు నా మీద కాదు, నేను అమ్మాయిగా పుట్టడమే నా తప్ప. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మరైతే ఆలస్యం చేయకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సురేష్ బొజ్జా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఎలాంటి వీడియోస్ చేసినా మీరు మీ మెల్లో పొందగలరు.